ఇవాంకా ట్రంప్. గత నెల రోజులుగా ఈ పేరంటే హైదరాబాద్ మొత్తం మారుమోగిపోతుంది. పిల్లల నుండి యువకుల దాకా, సాధారణ గృహిణుల నుండి వ్యాపార దిగ్గజాల దాకా ఎలాంటి తారతమ్యం లేకుండా అందరూ ఈమె రాకను గురించి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక స్థానిక మరియు జాతీయ రంగాల ప్రభుత్వం అయితే యుద్ధ ప్రాతిపదికన హైటెక్ సిటీ రోడ్ల నుండి పాత బస్తీ గల్లీల దాకా హైదరాబాద్ యొక్క రూపురేఖలనే మార్చేస్తున్నారు. అసలు ఎవరి ఇవాంక, ఎందుకు ఈ 36 వనితకు మన దేశం మొత్తంలో ఇంత ప్రాచుర్యం లభించిందో ఇప్పుడు మనం తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా కొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. అక్టోబర్ 30, 1981 న్యూయార్క్ సిటీలో జర్మన్ సంతతికి చెందిన ఇప్పటి అమెరికా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంప్ కూతురే ఇవాంకా ట్రంప్ ద్విభాషా ప్రావీణ్యురాలు కనుక ఒకేసారి ఇంగ్లీష్ ఇంకా ఫ్రెంచ్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఈమెకు తన చిన్ననాటి సహచరుడైన జైంట్ కుష్నర్తో 2009 సాధారణంగా వివాహం జరిగింది. అంతటి రాజవంశీకురాలైనా కూడా ఆడంబరాలకు దూరంగా ఉండే తన తల్లి మనస్తత్వం అబ్బినందుకు ట్రంప్ ఈమెను మై లిటిల్ ప్రిన్సెస్ అని సంబోధిస్తాడు. 1992 డొనాల్డ్ ట్రంప్ మరియు ఇవానా జెల్నికోవా విడాకులు తీసుకున్న తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన ఇవాంక తన మిత్రుల సలహా మేరకు జుడాయిజం అనే మతాన్ని స్వీకరించిందట. కానీ తన క్రిస్టియన్ సహచరులను, బంధుమిత్రులను మాత్రం వివక్షకు గురి చేయకుండా వారిని గౌరవించడం కూడా చేసేదట ఇవాంక. ఇలాంటి ఉన్నత స్వభావానికి కృతజ్ఞతగా యునైటెడ్ హెర్జల్లా సంస్థ వారు ఆమెకు లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఇవ్వడంతో ఇజ్రాయిల్ దేశంలోనే అత్యంత పెద్దదిగా పేరొందిన స్వచ్ఛంద సేవా సంస్థ యునైటెడ్ హెర్జల్లా ఫర్ హ్యుమానిటీ ఇంకా క్రీస్తు జన్మస్థలమైన జెరూసలేంలో పరస్పర గొడవలకు దిగే భిన్న మతాలను ఉద్దేశించి శాంతి సందేశాలను తన సామాజిక మాధ్యమాల్లో ఉంచడం ఇంకా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు ప్రపంచం మొత్తం మీద మొదటిగా పేరొందిన మిడ్లాండ్స్ ఎయిర్ అంబులెన్స్ ఛారిటీ అండ్ క్రైసిస్ రిలీఫ్ ను ప్రారంభించిన ఘనత ఈమెకే దక్కింది. తండ్రి సంపాదించిన ఆస్తి మీద కానీ పారంపర్య ధనం మీద కానీ ఆధారపడకుండా తన స్వశక్తి మీద నమ్మకంతో పైకి రావాలని తన చిన్ననాటి కాంక్షను అర్థం చేసుకున్న వాడినే వరుడిగా పొందగలిగింది ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈ నెల 28 నుండి మన హైదరాబాద్ లో వాణిజ్య సమాజ కూడలి ప్రదేశం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సబ్మిట్ GES ను ప్రారంభించి సామాన్య ప్రజల నుండి దేశానికే గర్వకారణంగా నిలిచే వ్యాపార దిగ్గజాలను ఉద్దేశించి ఆమె చేయబోయే ప్రసంగాలకు దేశీయంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇక ఈమె మనం నగరంలో గడిపే రోజు ఎన్ని రకాల భద్రతా చర్యలు పాటిస్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. ది ప్రెసిడెన్షియల్ స్టేట్ కార్ గురించి మనలో చాలా మందికి తెలుసుండొచ్చు. సుమారు 6.5 టన్నుల బరువుండే ఈ శత్రు దుర్భేద్య వాహనం తమకు చెల్లదని మన ప్రియతమ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన బాధ్యతలను స్వీకరించిన 28 జనవరి 2017 నుండి సుమారు 10 కోట్ల వ్యయంతో ఇన్డిస్ట్రక్టబుల్ అండ్ సెల్ఫ్ హీలింగ్ అలాయిడ్ అల్యూమినియం తో తయారు చేయబడ్డ వాహనాన్ని తనతో పాటు తన కార్యాలయంలో పనిచేసే కుటుంబ సభ్యులకు వారి వ్యక్తిగత ఎంపికలకు అనుగుణంగా కనీ విని ఎరుగని రీతిలో నిర్మించారంటే ఎవరైనా ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే. పంప్ యాక్షన్ షార్ట్ గన్, బ్యాలిస్టిక్ రీపెల్లర్స్, బాంబ్ వన్ బుల్లెట్ ప్రూఫ్ ఆర్మోర్డ్, మిసైల్ సెన్సింగ్ టెక్నాలజీ, ఇన్బిల్ట్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్, శాటిలైట్ కమ్యూనికేటర్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆక్సిలరీ, ప్రింట్ గేర్ సిస్టమ్ లాంటి ఎన్నో అత్యున్నత సాంకేతికతలను అద్దుకున్న ఈ లైమోజన్ క్యాడలిక్ వాహనాలను జనరల్ మోటార్స్ సంస్థ తమ ఫ్లాగ్షిప్ మోడల్స్ కు అనుసంధానించడం ఒక కొసమెరుపు. ఇక ఇవాంక రాజకీయ శైలి మరియు ఆమె ఇప్పటి వరకు సాధించిన ఘనతల గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. తాను రిపబ్లిక్ మరియు డెమోక్రటిక్ సిద్ధాంతాలను ఆచరించినని, ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే భావజాలం నిండి ఉన్న ఇండిపెండెంట్ ని అని ఎప్పుడూ చెప్పుకొస్తారు ఈ వైట్ హౌస్ ముఖ్య సలహాదారు. స్త్రీ మరియు శిశు సంక్షేమ కార్యక్రమాలు, ఆకలి చావులను అరికట్టడం లాంటివి తన ముఖ్య ధ్యేయాలుగా చెప్పుకునే ఈమె యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా మరియు జార్జ్ టౌన్ యూనివర్సిటీలో సాధారణ విద్యార్థినిగా విద్యను అభ్యసించే రోజుల్లోనే క్యాంపస్ లో పార్ట్ టైం జాబ్ చేయడం హర్షించదగ్గ విషయం. తన ముగ్గురు పిల్లలకు చిన్నప్పటి నుంచే
మానవతా విలువలను బోధించడం వెనక మదర్ తెరీసా మన కోల్కతాలో చేసిన సేవ మంచి ప్రేరణ అందించినట్లుగా చెప్తారు ఆమె సహచరుడు. ప్రపంచం మొత్తం మీద ఉన్న దేశాల ప్రజలు ఎంతో మంది అమెరికాను తనకు నివాస స్థలంగా భావించిన సమయంలో మెక్సికోకు అమెరికాకు మధ్యలో పెద్ద గోడను నిర్మించాలన్న వాదనను తోసిపడేసిన ముఖ్యుల్లో ఇవాంక ముఖ్యురాలవ్వడం మరో విశేషం. తమ దేశ భద్రతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా మరియు మెక్సికో వాసుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ కమిటీలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ట్రంప్ కు అందచేసినట్లుగా ప్రపంచ మీడియా ఎన్నో కథనాలను ప్రచురితం చేసింది. కానీ ఆ నియంత తీసుకునే నిర్ణయం గురించి మాత్రం ఇంకా ఓ స్పష్టత రాలేదు. లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే క్యాంపెయిన్ కు సృష్టికర్తగా ఇవాంకాను అభివర్ణిస్తారు. చూశారు కదా ఇవాంకా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మా క్రొత్త ఛానల్ మై టిప్స్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.